దయాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త కార్యక్రమంలో విశిష్టమైనటువంటి సోదర సోదరిమణులకు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దుష్టుడు అంటే ఎవరో చూసుకుందామండి. మొట్టమొదటిగా ఈరోజు కీర్తన గ్రంథం 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా అని ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా అంటే దుష్టుడు అంటే ఎవడండి? ఆలోచనలో తప్పిపోయినవాడు. అలాగే ఆది కాండం 6:5 చూడండి. అంటే ఇప్పుడు ఈ వచనం ప్రకారం దుష్టుడు ఎవడు? అక్కడ నరులు అక్కడ ఎంతమందిని కలుపుతున్నాడు చూడన్నాను, మళ్ళీ చదువు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అంటే ఇప్పుడు ఈ లోకంలో ఈ వచనం ప్రకారం దుష్టులు ఎవరు అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ దుష్టులు అంటుంది. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కానీ అదే అధ్యాయం 9 చదువు. నోవాహు నీతిపరుడును తన తరమంతటిలో నిందారహితుడును దేవునితో కూడా నడిచిన వాడని సాక్ష్యము పొందెను. అవునా కదా? అంటే మరి వీడేవుడు? ఇంత 6:5 ఏమని చదువుకున్నావు? నరులు అంటే ఆ నరుల్లో వీడలేడా? కానీ ఇప్పుడు ఆ 9 ఏం చేస్తుంది? నరులలో నుండి ఎవరిని ప్రత్యేకపరుస్తుంది? నోవాహును ప్రత్యేక పరుస్తుంది. పరిచి ఏమని చెప్తుంది అతని గురించి? నీతిపరుడును తన తరమంతటిలో నిందారహితుడును. అంటే ఇప్పుడు ఈ వచనాలు రెండు చూసుకుంటే అంటే ఎంతో కొంతమంది ఆ నరుల గుంపులో నుండి ప్రత్యేకింపబడిన వారు ఉన్నారు. ఇంకా చూస్తే యేసుప్రభు వారు ఏమంటారంటే, నా తండ్రి చేత ఎవడైతే ఆకర్షించబడతాడో వాడే నా యొద్దకు వస్తాడు. అంటే ఈ రోజున మనము తండ్రి చేత ఆకర్షించబడుతున్నాము అంటే ఎందుకు ఆకర్షించబడుతున్నాము? నీతిమంతులుగా ఆయన తీర్చాడు. ఆ నీతిని మనము పొందుకుని ఆ నీతిని మనము ఈ లోకంలో కనపరచబద్దులమై ఉన్నాము. అంటే ఏంటి? ఆ సిలువలో యేసు ప్రభు వారు చిందించిన రక్తము చేత తన్ను ఎందరైతే అంగీకరించారో వారందరూ కూడా నీతిమంతులే. రోమే రాసిన పత్రిక 10:4 ఎందరైతే నన్ను అంగీకరిస్తారో వారందరూ, Rom 14 ధర్మశాస్త్రమును కాదు, ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. విశ్వసించి ప్రతి వానికి ఏమి కలుగునట్లు? నీతి కలుగునట్లు. అంటే ఎవరెవరైతే క్రీస్తుని నమ్ముకున్నారో ఈ వచనం ప్రకారం వారందరూ కూడా నీతిమంతులు. నీతిమంతులైన ప్రతి వాళ్ళు కూడా ఆ నీతిని వారిలో పెంపొందించుకుని దానిని ఏం చేయాలి? బయటకు తీసుకొచ్చి క్రియారూపకముగా దాన్ని కనపరచబద్దులమై ఉన్నాము. అంటే ఏంటి? ఎప్పుడైతే నీవు నీతిని కనపరుస్తున్నావో, లేకపోతే ఎప్పుడైతే నీతిని నీలో నుండి బయటకు తీస్తున్నావో, అప్పుడు నీవు ఎవడివి? నీతిమంతుడివి. నీ తరమంతటిలో నీవు నిందారహితుడివి. అంటే ఏ సాక్ష్యం అయితే నోవాహు పొందుకున్నాడు, ఆ సాక్ష్యాన్ని మనము కూడా పొందుకున్న బద్దులమై ఉన్నాము. అదే వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మా కీర్తన గ్రంథం 1:1 చూసుకుంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఏంటండి
దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక. ఎప్పుడైతే నీ ఆలోచన తప్పిపోతుందో అప్పుడు నువ్వు దుష్టుడిగా ఆలోచించబడుతున్నావు. నువ్వు దుష్టుడిగా నువ్వు తీసుకుంటున్నటువంటి ఆలోచనలన్నీ కూడా నిన్ను ఏ క్రమే నిన్ను దేనిలోనే తీసుకెళ్ళిపోతున్నాయి, పాపంలోనే తీసుకెళ్ళిపోతున్నాయి. ఇంకొక చోట ఒక వచనం చాలా తేటగా చెబుతుంది ఏంటంటే, దుష్టత్వము అను త్రాళ్ళ చేత దోషమును లాగుకొనుచున్న వారికి ఏంటిదంటండి, శ్రమ అంటాడు. భక్తిహీనత అను త్రాళ్ళ చేత దోషమును లాగుకొను వారికి శ్రమ అంటున్నాడు. అంటే ఇప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున మన ఉంటే మనం ఎక్కడ ఉంటాం, పాపుల మార్గంలో ఉన్నాం. పాపుల మార్గంలో ఉన్నామంటే మనము భక్తిహీనులము. భక్తిహీనత అను త్రాళ్ళ చేత మనం ఏం లాక్కుంటున్నామండి, దోషమును లాక్కుంటున్నాము. ఆ దోషము మనల్ని దేనిలోని పెడుతుంది, బంధకములలో పెడుతుంది. ఆ బంధకముల వలన మనకేమొస్తాయి, శ్రమలు వస్తాయి. అంటే ఈ రోజున శ్రమలు వచ్చుచున్నాయి అంటే, లేకపోతే నెబుకద్నెజరును రాజును చూచుకుంటే అతడు తన ప్రజల ఎడల కనపరచవలసినటువంటి ప్రేమ కనికరములు దయను కనపరచక అతడు మనుషుల మధ్యలో నుండి వెలివేయబడి అరణ్యములో పశువులతోటి పశువుల వలె గడ్డి తిన్నాడు. అంటే ఏమైపోయింది, తన ఆహారము కూడా మార్చివేయబడింది, తన నివాసము మార్చబడింది. ఎక్కడి నుంచి, రాజభవనము నుండి ఎక్కడికండి, అరణ్యమునకు తన నివాసము మార్చబడింది. రాజభోజనమును రాజవిందును అను ఆరగించవలసినటువంటి వాడు ఏమండి, దాసిల చేత సేవ చేయించుకోను యోగ్యత గలవాడు ఎక్కడికి వెళ్ళాడు, అరణ్యములోనికి వెళ్ళి అక్కడ ఎవడైనా ఉంటాడండి. దాసదాసులు కనుచూపు మేర కూడా ఎవడునో కనపడినటువంటి అరణ్యము లేకపోతే దట్ట అడవిలోనికి వెళ్ళి పశువులతోటి, ఏ పశువులు అరణ్యంలో ఏ పశువులు ఉంటాయి, ఏనన్నా బర్రెలు ఆవులు మేకలు జింకలు ఉంటాయా, అంటే వాటిని ఏమంటాము, అడవి జంతువుల మధ్యలో. రాజభవనం నుంచి అడవి జంతువుల మధ్యలోనికి త్రోలి వేయబడ్డాడు. అంటే ఏంటి, ఈ రోజున మనకు శ్రమలు విస్తరిస్తున్నాయంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. అసలు దేవుని మందిరానికి రావాల్సినదే చూడండి, సామెత గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి నాన్న, జ్ఞానమును వివేకమును అభ్యసించుటకును. అంటే ఏంటండి, దుష్టత్వంలో నువ్వు ఉన్నావు అంటే నీకు ఏమి లేదు, జ్ఞానము లేదు. నీకేం కావాలి, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి అంటే నీవు ఏం చేయబడాలి, ప్రేమలో వర్ధిల్లడానికి నువ్వు సంఘానికి రాబద్దుడవై ఉన్నావు. అంటే ఈ రోజున నీవు సంఘం ఏదైనా ఒక సంఘాన్ని కట్టుబడి ఉన్నావంటే ఆ సంఘంలో నీవు ఏం చేయబడడానికి కట్టుబడి ఉన్నావు, ప్రేమను పెంపొందించుకోవడానికి, కరుణ జాలి అన్న వాటిని పెంపొందించుకోవడానికి నువ్వేమై ఉన్నావు, మందిరానికి రాబద్దుడవై ఉన్నావు. అంటే మందిరానికి రావడానికి నీకు ఏముంది, ఒక ప్రణాళిక ఉంది. మందిరానికి రావడానికి ఒక ఉద్దేశము ఉంది. మందిరానికి రావడం అంటే ఏదో క్రీస్తు నమ్ముకున్నామని ఏదో ఆదివారం వచ్చిందంటే బైబిల్ సంఖ్యలో పెట్టుకుని పరిగెత్తడం కాదు, కానీ మనం ఎందుకు వెళుతున్నాం మందిరానికి, ఆలోచించుకోవాలి క్రైస్తవులారా. మందిరానికి రావడానికి ఒక ప్రణాళిక ఉంది. మందిరములో జరుగు ప్రతి ప్రక్రియకు ఒక ప్రణాళిక ఉంది. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండవద్దు అంటున్నాడు. ఒక వ్యక్తి ఎరికో నుండి ఎరుషలేము వెళుతుంటే దారి మధ్యలో కొట్టబడి ఏమండి, కొట్టబడి దోచుకొనబడి అలా దారిన పడి ఉంటే ఏమండి, ఇస్రాయేలుడు వచ్చాడు దాటిపోయాడు, లేవీడు వచ్చాడు దాటిపోయాడు, సమరయుడు వచ్చాడు అతని ఎందుకు కనికరపడి అతనిని పూటకూల ఇన్ని వానికి తీసుకువెళ్ళి ఏమండి వాడికి కొంచెం పరామర్శ కొంచెం పట్టించుకుంటే, దేవుడు ఎవరి దేవుడిగా పిలువబడుతున్నాడు, సమరయుడు దేవుడిగా పిలువబడుతున్నాడా, ఇస్రాయేల్లో దేవుడిగా పిలువబడుతున్నాడా, లేవీలో దేవుడిగా పిలువబడుతున్నాడా, సమరయుల దేవుడుగా. ఈ ముగ్గురులో దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఎవడు, ఆ సమరయుడు అంటే అన్యుడు. ఈ రోజున మనము కూడా ఇతరులను వారి ఇబ్బందులలో పట్టించుకోకపోతే మనము క్రైస్తవులము కాదండి. ఇంతకుముందు కూడా నేను దీని విషయమై మాట్లాడి ఉంటున్నాను, మరొకసారి అపహాసకులు అంటే ఏంటండి, ఎవడైతే అతడు దారిన పడి ఉంటే ఏమంటే ఆ ప్రయాణిస్తుడు మార్గ మధ్యంలో పడిపోయి ఉంటే
ఆ పడిపోయిన వాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోవడమే ఏంటిదండి? అపహాస్యం చేయడం. అంటే ఏం చేస్తున్నావు? ఎప్పుడైతే దారి మధ్యలో ఉన్నటువంటి వాడిని పట్టించుకోకుండా నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు అంటే వానికి ఆల్రెడీ నువ్వు ఏం చేస్తున్నావు? తీర్పు తీరుస్తున్నావు. అది చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలంట? చూడండి, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఏంటండి? నీటి కాలుల నాటబడినదే ఆకు వాడక తన కాలం మందు ఫలంబిచ్చు చెట్టు వలె నుండును అతడు చీరదంతయు సఫలమవును. ఎప్పుడంటండి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. మోషే ద్వారా ఇవ్వబడినది ధర్మశాస్త్రం అండి, యేసయ్య ద్వారా వచ్చినవి ఏంటంటండి? కృపాసత్యములు. ఇక్కడ ఏమని పెట్టుకోవాలి? యేసయ్య కృపాసత్యముల యందు ఆనందించుచు దివారాత్రము వాటిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును అతడు చేయనదంతయు సఫలమగును. ఈ రోజున మనము వర్ధిల్లాలి, మన జీవితములో మనము ఎదగాలి, మనము ఈ దినములలో మనం ఉన్నత స్థానములను అధిరోహించాలి అంటే ఇది మిట్టండి. ఏం చేయాలంటండి? యేసయ్య కృపాసత్యముల యందు ఆనందించుచు దివారాత్రములు వాటిని ఏం చేయాలంటే ధ్యానించాలి. అంటే ఏంటి? ఎల్లవేళలా మన మనసులలో యేసయ్య యొక్క యేసయ్యను గుర్చి యేసుక్రీస్తుని గుర్చిన ఆలోచనలతో మనము కలిగి ఉండాలి. అంటే ఏంటండి? ఎల్లవేళలా మనలో దేవుని యొక్క వాక్యము తిరుగుతూ ఉండాలి. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే మనసు దేవునికి, మన హృదయానికి మన మనసు ఏమైనదండి? ద్వారమైనది. అంటే ఈ ద్వారములలో మన దేవుడు ఏం చేయాలంటే ఎల్లవేళలా తట్టుచుండాలంట. ఎల్లవేళలా తట్టుచుండాలంట అంటే ఎలాగా? మన హృదయం అనే తలుపునొద్ద యేసుక్రీస్తు నిల్చుండి తట్టుచూ ఉంటాడు. ఇక్కడ మన మనసులలో ఎప్పుడైతే వాక్యము తిరుగుతూ ఉంటుందో ఆ సందర్భాలన్నిటిలో యేసుక్రీస్తు మన హృదయం అనే వాక్యం ఏం చేయించున్నాడని తట్టుతూ ఉన్నాడు. ఎవడైనాను నా తలుపు తీసిన ఎడలా, ఎవడైనాను తలుపు తీసిన ఎడలా, నేను వచ్చి అతనితోనూ అతడు కూడా నాతోనూ భోజనము చేయుదుము. అంటే ఈ రోజున యేసుక్రీస్తు నీతోటి, నీవు యేసుక్రీస్తుతోటి భోజనము చేయాలి అంటే నీ మనసులో వెళ్ళ వెళ్ళ వాక్యము తిరుగుతూ ఉండాలి. ఏ వాక్యం అయితే నీ మనసులో తిరుగుతూ ఉంటుందో అది నీ హృదయములలో సెటిల్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఆ వాక్యము నీ హృదయంలో సెటిల్ అవుతూ ఉంటే దానిని ఎప్పుడు పడితే అప్పుడు నీవు నీ హృదయం అనే బావిలో నుండి నీ నోటిలోనికి నువ్వు తీసుకుని రావచ్చు. అంటే యోహాన్ సువార్త 6:10-57 వచ్చిన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఈ భూమి మీద తన తండ్రి మూలంగా జీవించాడో ఆ విధంగానే మనము యేసుక్రీస్తు మూలంగా జీవించడానికి మనము మనం ఏం చేయబద్దులమైనాము? మన తన యొక్క వాక్యమును, అనగా యేసుక్రీస్తు వారి యొక్క మాటను మన మనసులలో ఎల్లప్పుడూ ధ్యానించబద్దులమై ఉన్నాము. ఎప్పుడెప్పుడైతే మన మనసులలో దేవుని ఒక వాక్యము తిరుగుతూ ఉంటుందో ఆ వాక్యము మూలముగా మనము ఈ లోకంలో యేసుక్రీస్తు మూలంగా జీవించగలుగుతాము. ఆత్మానుసారులైన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు ఆత్మానుసారులు? ఎవరెవరి మనసులలో అయితే హృదయం, ఎవరెవరి మనసులో అయితే దేవుని యొక్క వాక్యము తిరుగుతూ ఉంటుందో వారు ఆత్మానుసారులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అంటే ఏంటి? ఎవరెవరి మనసులలో అయితే దేవుని వాక్యం తిరుగుతుందో వారు దైవ కుమారులు. వారెవరండి? దైవ కుమారులు. అంటే ఎప్పుడెప్పుడైతే వారి యొక్క మనసులలో దైవుని యొక్క వాక్యము తిరుగుతూ ఉంటుందో నీవు పాపము చేయడానికి వీలు లేదు, నువ్వు పాపం చేయకుండా ఉంటావు. కానీ అదే ఆదికాండం 6:1 వచ్చినాం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చేర్చి వారిలో వారికి ఇష్టం వచ్చిన వారిని వచ్చిన స్త్రీ, వారి మనసుకు వచ్చిన స్త్రీ, అంటే వారి మనసు ఇష్టపడినటువంటి స్త్రీలను వారు వివాహం ఆడారు. ఎందుకు? వారు నరుల కుమార్తెలు చూచి వారు సుందరమైన వారుగా వారి కన్నులకు ఎందుకు కనబడ్డారు? ఇదే చూసుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాడు తాను దేవుని చేత ఉన్నప్పుడు వాడు ఎంతో సుందరముగా అలంకరింపబడ్డాడు. ఎప్పుడైతే వాని యొక్క మనసు వాని యొక్క అలంకారం మీదకి వెళ్ళిపోయిందో వాడి యొక్క అలంకారంను చూచుకుని వాడు ఏమైనాడు? దేవుని మీద తను తాను అతిశయించుకున్నాడు. దేవుని కానీ వాడు మర్చిపోయింది ఏంటంటే నా సృష్టికర్త దేవుడని, నా సృష్టికర్త దేవుడని మరచి నా సింహాసనం తన సింహాసనముల కంటే ఎందుకు తక్కువగా ఉండాలనే ఆలోచన వానికి వచ్చింది. ఇప్పుడు మనం నెబుకద్నెజర్ రాజును చూసుకుంటుంటే వాడు ఏం చేస్తున్నాడు?
నెబుకద్నెజర్ రాజు తాను ఎవరెవరి పట్ల అయితే దయాను ప్రేమను కనపరచబద్ధుడై ఉన్నాడో వారి మీద వాడు ఏం చేశాడు? వారిని బాధ పెట్టాడు. వారిని బాధ పెడితే దేవుడు వారిని వారిని సింహాసనము నుండి తప్పించి అరణ్యములో పశువుల వల్ల గడ్డి మేసేటట్లు చేశాడు. అదే దేవుడు ఈ లోకవాదిని కూడా ఎప్పుడైతే వాడు తన సౌందర్యమును చూచుకుని, చూడండి యెహెజ్కేలు గ్రంథం 28:15 వచనం, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీకు అన్యాయం పెంచుకుని పాపము చేయించి వచ్చేది కనుక ఒక్క నిమిషం అండి. అంటే ఇక్కడ ఏం చేయించి వచ్చినాడండి పాపం అంటే వాడు తన వాని యొక్క మనసు ఆ వాడి కనిగినటువంటి విస్తారమైన వర్తకము చేత వాని మనసు దేవుని మీద నుండి తొలగింపబడి వాని మీదకి తిరిగింది. వాడి మీద తిరిగినప్పుడు వాడు తన యొక్క సౌందర్యమును చూచుకుని వాడు మిడిసిపడ్డాడు. వాడు మిడిసిపడ్డు, నాలాంటి వాడు ఎవడూ లేడు, నేనే గొప్ప, నేనే. అంటే ఏంటి, వాడి ఆలోచనలు మారిపోయాయి. వాడు ఏం పెంచుకున్నాడు? లోపల వాడు వాడు సృష్టింపబడింది దేవుణ్ణి హెచ్చించడానికి, దేవుని శుద్ధించడానికి. అంటే ఏంటి, దేవుణ్ణి తన మనసులో హెచ్చించడానికి వాడు రూపించబడ్డాడు. కానీ వాడు ఏ పనికైతే రూపించబడ్డాడు? ఎప్పుడైతే వాడు లోపల ఏం పెంచుకున్నాడండి, అన్యాయం పెంచుకుంటే వాడి ఆలోచనలు తప్పిపోయి దేవుని హెచ్చించకుండా తన మనసులో తన్నే హెచ్చించుకున్నాడు. ఇది పాపము. ఇదేంటిది పాపము? ఈ పాపము చేత వాడు ఏం చేయించున్నాడండి, కాలుతున్నటువంటి రాళ్ళ మధ్య నుండి వాడు తీసివేయబడి భూమి మీద పడవేయబడ్డాడు. ఏం చేశాడు? వాడి ఆలోచనలు వాడిని దారి తప్పించాయి. ఈ రోజున నీ ఆలోచనలు నీ దేవుని నీ ఆలోచనలు నేను గాడిలో పెట్టాలి అంటే నీవు దేవుని యొక్క వాక్యాన్ని నీ మనసులో నువ్వేం చేయాలి, త్రిప్పుకోవాలి. ఎలా వెళ్ళాలా, నీ మనసులో దేవుని వాక్యము తిరగాలి. ఇతరుల పట్ల నువ్వేం పెంచుకోవాలి, జాలి దయ ప్రేమను నువ్వు పెంచుకోవడానికి నువ్వు ఈ లోకంలో ప్రయాసపడాలి. ఏం పెంచుకోవడానికండి, ఈ లోకంలో ఎదుటి వారి పట్ల దయ ప్రేమ జాలి కరుణ ఇవి నీవు కలిగి ఉంటే, ఇవి నీకు కలిగి నీవు నీలో విస్తరిస్తే నిన్ను దైవంగా మారకుండా, యేసుక్రీస్తు స్వరూపంగా నిన్ను మారకుండా ఏవడు నువ్వు ఏం చేయలేడు. ఇంతవరకు అటువంటి వాడు సృష్టింపబడలేదు, సృష్టింపబడడు కూడా. నీకు ఏం కలిగి విస్తరించమంటున్నాడు, ప్రేమ దయ జాలి కరుణ ఇవి నీకు కలిగి నీళ్ళు వీటిలో నీవు విస్తరించినేడలా. నీవు క్రీస్తు స్వరూపంలో నీకు సంపూర్ణంగా ఎదుగుతావు. క్రీస్తుని పోలి ఈ భూమి మీద నువ్వు నడుచుకుంటావు. క్రీస్తుని పోలి నువ్వు నడుచుకుంటావు. ఈ లోకవాది, ఈ లోకంలో ఉన్నటువంటి వాడు నీవు ఈ రోజున నీ ప్రభువును నీ మనసులో నీవు హెచ్చిస్తే ఎక్కడి నుంచైతే వాడు పడిపోయాడో ఆ స్థాయికి నువ్వు ఎదిగితే నిన్ను ఆపేవాడు భూమి మీద పుట్టలేదు సోదరుడా, సోదరుడా, సోదరి. ఇందుకు కదా దేవుడు మన దేవుడు మనల్ని పిలిచింది. అదే యోహాను సువార్త 6:26 వచ్చిన, తన్ను ఎదుగువారు ఎటువంటి వారు కావాలని దేవుడు ఇక్కడ ఆశపడుతున్నాడని, తన ద్వారా చూపబడినటువంటి సూచనల ద్వారా తన్ను వెతకాలని క్రీస్తు ఆశపడుతున్నాడు. కానీ అతను తన్ను వెతుకువారు ఎటువంటి వారంటండి, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారు. అంటే ఆహారము కొరకు తన్ను, ఈ లోక సంబంధమైన ఆహారము కొరకు తన్ను వెతుకుచున్నారు, కానీ పర సంబంధమైన ఆహారం కొరకు తన్ను వెతకడం లేదు అంటున్నాడు. పర సంబంధమైన ఆహారం ఏంటిది? అసలు క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు కూడా చూసుకున్నామండి. యోహాను సువార్త 6:22 వచ్చిన, అసలు తండ్రి ఏం చేయించున్నాడు? ఇప్పుడు కుమారుడేమో భూమి మీద ఉన్నాడు, అప్పుడు తండ్రి ఏం చేయించున్నాడు చూడండి. యోహాను సువార్త 6:32 వచ్చిన, అంటే తండ్రి ఏం చేయించున్నాడండి, తండ్రి కూడా పనిలో ఉన్నాడా లేదా? ఇక్కడ కుమారుడు భూమి మీద పనిలో ఉన్నాడు, తండ్రి కూడా ఏం చేస్తున్నాడు, ఖాళీగా కూర్చున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు? తండ్రి ఏం చేస్తున్నాడండి, నిజమైన ఆహారమును మీకు దయచేయుచున్నాడు. అంటే ఈ రోజున నీవు మందిరానికి వెళుతున్నావు అంటే ఆ మందిరంలో ఉన్నటువంటి కాపరి ద్వారా వచ్చినటువంటి ఉపదేశము నీకు ఏమైనది, ఆహారమై ఉన్నది. అది ఎక్కడి నుంచి వచ్చినది, పరలోకము నుండి, తండ్రి వద్ద నుండి వచ్చినది, పరలోకం నుండి తండ్రి వద్ద నుండి వచ్చిచ్చున్నది అని నువ్వు గుర్తెరగాలి. ఆ ఆహారాన్ని నీకు సమృద్ధిగా కలుగునట్లుగా నువ్వు ఏం చేయాలి, కానుకను అర్పించాలి. ఇప్పుడు కానుక ఎందుకు, ఎవరికి ఇస్తున్నావు నువ్వు? కాపరికి ఇస్తున్నావా, తండ్రి అయిన దేవునికి ఇస్తున్నావా? కానీ తండ్రి అయిన దేవుడు మనకు కనపడదు కాబట్టి ఎవడు కనపడతాడు, కాపరి కనపడతాడు. అర్థందా?
ఆ కాపరి పెట్టేటటువంటి ఉపదేశానికి నువ్వేం చేయాలి? అది నీ ఆత్మకి ఏమైనది? ఆహారమైనది. ఆ ఆహారము నీకు సమృద్ధిగా కలుగునట్లుగా నువ్వేం చేయాలి? అదే యోహాను సువార్త 6:33 వచనం చూడండి. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవము ఇచ్చునది పరలోకం నుండి దిగి వచ్చి లోకము నాకు జీవమునిచ్చినది. అంటే ఉపదేశము అంటే ఏంటిదండి? పరలోకము నుండి దిగి వచ్చి ఏం చేయాలంటండి? అది లోకము నాకు జీవమునివ్వాలి అంటే ఏంటండి? ఈ నీ హృదయంలో ఉన్నటువంటి లోకాన్ని బయటకు తీసేసి నీకు జీవాన్ని ఇవ్వాలి అంటే నీ హృదయములో అంటే యోహాను 1:4 నెరవేరాలి. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగైనది. అంటే ఈ రోజున నీకు వాక్యం వస్తే నీవు ఇతరులకు వెలుగవ్వాలి. నువ్వు ఇతరులకు వెలుగవ్వట్లేదు అంటే నీకు వచ్చినటువంటి జీవము చీకటే. అంటే నీవు తిన్నటువంటి ఆహార నువ్వు మందిరానికి వచ్చి తిన్నటువంటి ఆహారానికి ఒక ప్రణాళిక ఉంది. అదే రోమీయుల రాసిన పత్రిక 1:22-23 వచనాలు. వారు బుద్ధిహీనులైరి. అంటే ఈ రోజున నాకు జ్ఞానం, మనం ఉపదేశం పొందుకుని నాకు జ్ఞానం వచ్చింది అనుకుంటే తప్పంటండి. ఎందుకని? నీకు వచ్చినటువంటి ఉపదేశమును నీ క్రియారూపకంలోనికి మార్చకపోతే నీకు వచ్చినది పరలోకం నుండి వచ్చినది కాదు, శరీరము నుండి వచ్చింది. ఇంకోసారి చూసుకుందామండి, యోహాను సువార్త 6:33 వచనం. అంటే ఈ రోజున నీవు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఉపదేశమును విని, నీవు మందిరానికి వచ్చి ఉపదేశము విని నీవు జీవాన్ని పొందుకుని ఆ జీవము ద్వారా నీవు ఇతరులకు వెలుగై ఉండాలి, నీవు జీవముతో నిండుకొని ఉండాలి అన్నది నీ దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. సహోదరి, ఏంటి నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక? ఏంటి నా జీవితం ఇలా ఉంది అని నువ్వు ఈరోజున కృంగిపోతూ ఉంటే, నిరాశ నిస్పృహలో ఉంటే, సహోదరా సహోదరి, ఇదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏమి కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు? జీవము కలిగి ఉండాలని, ఆయన మాటలతో నీ హృదయం నింపబడి ఉండాలని, అది నీ గొన్నె నిండి పొర్లి అనేకులకు వెలుగునిచ్చినదిగా, అనేకుల యొక్క జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చే దానవుగా వాడవుగా ఉండాలని నీ దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 6:35. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యద్దకు వచ్చువాడు ఏమాత్రం లాకింపు ఆకలి ఒక్కరు వచ్చాలండి. యేసు ఏమై ఉన్నాడండి? జీవాహారమై ఉన్నాడు. యేసు నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అంటున్నాడు. ఎప్పుడవుతాడు మనకు జీవము? యేసు ఎప్పుడెప్పుడైతే నీ మనసులో దేవునికి దేవుని వాక్యానికి చోటిచ్చి, దేవుని వాక్యాన్ని లేకపోతే యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి కృపాసత్యములను నీవు ధ్యానించు ఉంటావో, అప్పుడు నీకు నీ దేవుడు నీకు జీవమై ఉన్నాడు. ఎప్పుడైతే నీ దేవుడు నీకు జీవమై ఉన్నాడో అప్పుడు నీలో నుండి ఏం రావాలి? సూచక క్రియలు బయటికి రావాలి. సూచక్రియలు నీవు బయటికి వస్తే అంటే నీ ద్వారా ఇతరులు బాగుపడతారు, ఇతరుల యొక్క జీవితాల్లో నువ్వు మార్పును తీసుకొస్తావు. అప్పుడు నీవేమై ఉన్నావు? జీవమై ఉన్నావు. అంటే నీవే ఈ భూమి మీద యేసుక్రీస్తువై ఉంటావు. కళ్ళు మూసుకొని ప్రార్థించి ముగించుకుందాం. పరిశుద్ధుడ, పరమాత్ముడ, పరమశక్తి సంపూర్ణమైన దేవ, అద్భుత కరుడ, ఆశ్చర్య కరుడ, ఆలోచన కర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధానికి వందనములు. వేలాది దూతల చేత ఎల్లప్పుడూ కీర్తించబడుచినటువంటి దేవ, మహోన్నతుడ, మహోపకారమైనటువంటి దేవ తండ్రి, ఉదయకాల సమయంలో పరమతన్ తండ్రి ప్రభా, కొద్దిసేపు నీ నిమిత్తమై పరమతన్ తండ్రి ప్రభా, నీ బిడ్డలతో మాట్లాడే కృపను నాకు అనుగ్రహించినందుకే నీకు వందనములు తండ్రి. ఎక్కడైతే నీ వాక్యము వెళ్ళడెగుటతో అక్కడ వెలుగు ప్రత్యక్షమవుతుందని, వెలుగు ఉదయిస్తుందని నువ్వు సెలవిచ్చుంటుండగా, ఇదిగో నా తండ్రి ఈ కార్యక్రమం వీక్షిస్తుండే ప్రతి ఒక్కరి యొక్క బలహీనతల నుండి వారిని విడిపించి తండ్రి ప్రభా నాయన, వారి తద్వారా వారి యొక్క జీవితాల్లో మహోన్నతమైన అద్భుత కార్యము మీరు జరిగిన సకల ఘనతా మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, వారి బలహీనతలన్నింటిలో నుండి వారిని విడిపించి సకల ఘనతా మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్ మరియు ఆమేన్.
వీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు నవ్వదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే నమ్మదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే నాకై నీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినాడే నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినాడే నాకై నీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు